అనుకున్నదే జరిగింది. బాలకృష్ణ రంగప్రవేశంతో నంద్యాల రాజకీయం రసవత్రంగా మారింది. ఇక 1920 తేదీల్లో చంద్రబాబు నాయుడు కూడా రంగప్రవేశం చేయబోతున్నారు. ఇక దీంతో పతాక స్థాయికి జారబోతుంది. ఎన్నిక జరిగేటువంటి లోపుగా పబ్లిక్లో మోటివేట్ చేయడం, పబ్లిక్లో తన సత్తా ఏంటో చూపించడానికి జగన్ పెద్ద ఎత్తున రంగంలోకి దిగడం, తనకి తానే అక్కడ కూర్చున్నటువంటి నేపథ్యం, మొత్తం మీద ఒక్క నంద్యాల ఎన్నిక అన్నటువంటిది ఈ రోజున రాష్ట్ర భవిష్యత్ చిత్రాన్ని మార్చేస్తుందన్న తరహాలో రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, రెండు పార్టీల్లో అగ్రనాయకులే రంగంలోకి దిగి మరీ దాన్ని గెలిపించుకోవాలని చూడటం, దానికి తోడుగా పెద్ద ఎత్తున బలగాలన్నీ కూడా అక్కడికే మోహరించడం, ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికే మళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. ఇద్దరికీ కూడా ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా మారినటువంటి నేపథ్యంలో జగన్ స్వయంగా అక్కడే కూర్చుని 10 రోజుల పాటు అక్కడే తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బాలయ్యను రంగంలోకి దించింది. బాలకృష్ణ రంగంలోకి దిగాక వాస్తవంగా ఆయన స్పీచ్ మొత్తం రకరకాలుగా ఉంటుంది. వినేటువంటి వాళ్ళు వింటూ ఉంటారు, చప్పట్లు కొట్టే వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఇంకోటి ఆయన చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు మొబిలైజ్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. బాలయ్య దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు సినిమా యాక్టర్గా కంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చూడడానికి లేదంటే ఎన్టీఆర్ కొడుగ్గా చూడడానికి ఉత్సాహపడుతుంటారు. ఆ విధంగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. అదే సమయంలో బాలకృష్ణ తన ప్రసంగాల్లో ప్రస్తావించినటువంటి రెండు అంశాలు కీలకమైనవి. ఒకటి, ఏ పత్రిక నాకు లేదు, ఏ అండ నాకు లేదు అని చెప్పేటువంటి జగన్కి పత్రిక లేదా ఛానల్ లేదా అన్నటువంటి ప్రశ్నని లేవనెత్తడం ద్వారా పబ్లిక్లో ఒక పాయింట్ని తీసుకొచ్చారు. రెండవది కీలకమైనటువంటిది కేసులకు సంబంధించినటువంటి అంశం, దాంట్లో జప్తు జరిగినటువంటి అంశాలు. అయితే ఆ జప్తు జరిగినటువంటి అంశాలని సీరియస్గా తీసుకువెళ్తడంలో మాత్రం బాలకృష్ణ తనదైనటువంటి స్టైల్లో అదొక డైలాగ్గా మాత్రమే వదిలేసినటువంటిది. ఆయన ఇన్డెప్త్గా వెళ్ళడం తక్కువ అలవాటు ఉంది కాబట్టి మొత్తం మీద చూస్తే బాలయ్య పర్యటన అన్నటువంటిది తెలుగుదేశం శ్రేణులకైతే పెద్ద ఎత్తున ప్రయోజనం. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై సరికొత్తదైనటువంటి ఎత్తులు వేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగి ఇప్పటిదాకా జగన్ గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి ఆరోపణలకి జవాబు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల లోపుగా ఇద్దరూ చెప్పినటువంటి మాటల్ని ఎవరు నమ్ముతారు, పబ్లిక్ దేన్ని నమ్ముతారు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కనుక విజయం ఎవరిని వరిస్తుందో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటి అంశమే అని చెప్పుకోవచ్చు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.